విశాఖ జిల్లా పెదబయలు మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొంజుబాబు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా కిరాణా దుకాణాల వద్ద వెళ్లి వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారికి వివరిస్తూ ముందుకు సాగారు. అలాగే మండలంలోని అన్ని సెగ్మెంట్ల వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులను కూడా ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండల వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొంజుబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నా పేరు కూడా బొంజుబాబు. నాకు మన ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అరకు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ చెట్టి పాల్గొన గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పెదబయల్లో నాకు నియమించడం జరిగింది. ఈరోజు పెదబయల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలందరినీ కూడా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఇదివరకే గెలుపొంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. పెదబయలు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలి, నన్ను దీవించాలి. నేను కనుక జెడ్పీటీసీగా గెలిచినట్లయితే పెదబయల్లో మండల ప్రజలందరికీ కూడా నేను తోడుగా ఉంటాను. పెదబయలు మండల అభివృద్ధికి నేను తోడుపాటవుతానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కనుక మరి ప్రజలందరూ కూడా మరి జెడ్పీటీసీగా నాకు నాతో పాటు పెదబయలు మండలంలో ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులందరినీ కూడా గెలిపించుకోవాలని చెప్పేసి మీ అమూల్యమైన అతి పవిత్రమైనటువంటి ఓటు ముద్ర హేను గుర్తుపై వేసి జెడ్పీటీసీగా నాకు ఎంపీటీసీ అభ్యర్థులందరినీ ఘన విజయంతో గెలిపించాలని కోరుతున్నాను.